కరీంనగర్ సమీపంలో ఎలుగుబంట్ల సంచారం స్థానికులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. ఇటీవల రెండు ఎలుగుబంట్లు జనావాసాల్లోకి రావడంతో అతి కష్టం మీద ఒకదానిని ఫారెస్ట్ అధికారులు బంధించగా మరొకటి కనిపించకుండా పోయింది. ఇప్పుడు మరో ఎలుగుబంటి సంచారంతో అడుగు బయటకు వేయాలంటేనే నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. గుడ్డెలుగుల సంచారంపై మరిన్ని వివరాలు వెంకటేష్ అందిస్తారు. చెరబడుతున్నాయి. ఇటీవల ఎలుగుబంట్లు పెద్ద ఎత్తున కరీంనగర్లో సంచరిస్తుండడం కలకాలం లేపుతుంది. మొన్న రెండు రోజుల క్రితమే ఇదే రేకుర్తిలోని ఈ ప్రాంతంలో ఒక ఎలుగుబంటి చాలా హల్చల్ చేసింది. దీంతో ప్రజలంతా బిక్కుబిక్కు అంటూ గడపాల్సి వచ్చింది. చివరికి ఫారెస్ట్ రెస్క్యూ సిబ్బంది దాదాపు 5-6 గంటలు కష్టపడి దానికి మత్ ఇంజక్షన్లు ఇచ్చి పట్టుకోవాల్సి వచ్చింది. మనం చూస్తున్న ఈ ప్రాంతంలోనే ఆ ఎలుగుబంటి చాలాసేపు ఇక్కడే నక్కి కూర్చుంది. ఆ గుట్టల ప్రాంతం నుంచి వచ్చి ఈ కాలనీ అంతా తిరుగుతూ చివరికి ఆ సబ్స్టేషన్లో వెళ్ళి నక్కి దాక్కుంది. అక్కడికి ఫారెస్ట్ రెస్క్యూ టీం వచ్చి వాళ్లకు చాలా కష్టపడాల్సి వచ్చింది. వాళ్ళ మీద కూడా ఒక దశలో అటాక్ చేసేందుకు వచ్చి వాళ్ళను భయభ్రాంతులకు గురి చేసింది. ఈ కాలనీవాసులు రేకుర్తికి సంబంధించి రెండు రోజుల క్రితం జరిగిన ఘటనకు సంబంధించి ఎలుగుబంటి వచ్చినప్పుడు మీరు ఎట్లా ఏమనుకున్నారా ఎలుగుబంటి చూసి? ఫస్ట్ భయమేసింది బాగా. ఏం జరిగింది ఆ రోజు, ఎట్లా అది పట్టుకునేంతసేపు మీరు ఏమనుకున్నారు? చాలా భయమేసింది. ఈ వెనకాల ఉంది కానీ మా కృష్ణగౌడ్ గారు, మాధవ్ గారు మొత్తం అంతా టీం అంతా ఇక్కడే ఉన్నారు. దాన్ని పట్టుకునేదాకా వరంగల్ నుండి ఏదో టీం వచ్చేదాకా ఉండి అది వచ్చాక పట్టుకొని వెళ్ళారు. భయమేసింది, ఇక్కడే వదిలిపెడతారేమో మాకు అని అనుకున్నాం. కానీ అసలు వదిలిపెట్టలే, మొత్తానికి అదంతా క్లీన్ చేసేసి దాన్ని బయటకు పంపించేసిండ్రు. కోతులు అట్లాంటివి కామన్ మనకు ఇళ్ళకి వస్తాయి, కానీ ఎలుగుబంట్లు అడవిలో ఉండే ఎలుగుబంట్లు కూడా ఊళ్ళకి వస్తున్నాయి, ఎందుకు అనుకుంటున్నారు కారణం? ఏమో తెలియదు, మాకైతే ఈ గుట్ట ఉంది కదా దాని నుండి వస్తున్నాయేమో అని ఒక భయం. వీరమ్మ మీరున్నారు ఆడ ఎలుగుబంట వచ్చిన రోజు ఏమనుకున్నారా గుడ్డలను చూసి? భయమైంది, చాలా భయమైంది. మా వెనకాల నుంచి వచ్చింది కదా, మా గోడ నుంచి. మా పాప కూడా ఆడనే ఉన్నది, బట్టలు వింటుతానని ఉంటే చేతి పెట్టినట్టు అనిపించింది అమ్మ అని అన్నది. ఏ గంత దూరం రాలేదు, అది ఎవ్వలెత్తలేదు, దాన్ని కొంచెం ఉరికిపించిండ్రు కదా అని అనుకున్నాం. ఒకవేళ పట్టుకున్నారు కాబట్టి సరిపోయింది, పట్టుకోకుండా ఇప్పుడు మీ పరిస్థితి ఉన్నట్టు ఉన్నట్టే ఉన్నాయి. ఇంకా ఉన్నట్టు ఉన్నాయి, ఇంకా రెండో ఏమో ఉన్నాయని అంటున్నారు. కుక్కలు చాలా మరుగుతున్నాయి, రాత్రి 12, 11, 12:30 మధ్యలో 2-3 దానిక చాలా మరుగుతాయి. అదే రోజు ఇక్కడికి వచ్చిన రోజే మనకు కరీంనగర్ లో ఈ చెల్మడ హాస్పిటల్ సైడ్ కూడా కనబడ్డది సేమ్ ఎలుగుబంట్లు. ఇట్లా మన కరీంనగర్ టౌన్ లో కూడా వచ్చినాయి. కోతులు వచ్చి కామన్ కానీ గుడ్డలు వస్తుంటే ఏమనిపిస్తుంది? మస్తు వస్తున్నాయి కోతులకేంది, అవి కూడా తోడుగా ఉన్నట్టే ఉంటున్నాయి. మనసులాగానే ఉంటాయి, పోతున్నాయి, కర్త అన్నాయి కూడా. కోతులు కూడా బాగానే ఉన్నాయి. ఓదిక్కు కోతులు, ఓదిక్కు గుడ్డెలుగులు వస్తుంటే ఏమనిపిస్తుంది? భయం ఉంటది కదా, పిల్లలు బయటకు రాలేకపోతున్నారు. మాకు కూడా భయమే అనిపిస్తుంది. కొంచెం నైట్ వస్తారు కదా, కొంచెం లైట్లు పట్టుకొని రాను సెల్లులా అది ఇదని చెప్తాను, బయటికి పోనిస్తలేము. అదే కొంచెం భయం అవుతుంది, ఎందుకంటే కనబడకపోయినప్పుడు భయం అనిపించలేదు, ఇప్పుడు కనబడే వరకు చాలా భయం అనిపిస్తుంది. కుక్కలు మరుగుతాయి అని అనుకున్నామంటే ఎవరన్నా మనుషులు తిరుగుతానరో ఏమో అని అనిపించింది. కాదు ఇప్పుడు ఏంది అని అంటే ఇవే జీవరాశులు తిరుగుతూనే భయం అనిపిస్తుంది. ఆ రోజు 5-6 గంటలు ఇక్కడ బాగా ఆడావిడి చేశారు. ఏం 5-6 గంటలు, ఎక్కువ జరిగింది. మస్తు టెన్షన్ పడ్డారు పాపం వాళ్ళు. పోలీస్ వాళ్ళు కూడా బయటకు వెళ్ళకుండా, అమ్మ మీరు ఇంట్లోనే ఉండుండ్రి, పైకి కూడా ఎక్కకుండ్రి, అది దాన్ని మీరు మాట్లాడకుంటే వస్తుంది అది బయటకు వెళ్తుంది అని అన్నారు. లాస్ట్కు జేజీపు తీసుకొచ్చి దాన్ని చెట్లనన్నీ అజ్జెత్తే వచ్చింది బయటికి, లేకుంటే రాకపో. ఇంకా ఇంకా ఉన్నాయని అనుమానం ఉంది కదా, ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటారు మరి? ఇక జాగ్రత్తలు వాళ్ళే తీసుకోవాలి, చెప్పిండ్రు ఉన్నాయని, ఉన్నాయని చెప్పిండ్రు వాళ్ళే. ఇంకున్నాయి, ఇది ఆడిది అని చెప్పిండ్రు, లేడే అని చెప్పిండ్రు కదా, చూపెట్టిండ్రు. సార్ మీ ఏరియాకు ఎలుగుబంటి వచ్చిందని తెలిసినప్పుడు ఏమనిపించింది మీకు? పిల్లలు ఉన్నారు సార్, అప్పటికి ఇంకా స్కూల్ కూడా స్టార్ట్ కాలేదు, పిల్లలంతా రెడీ అయ్యి బయట ఇక్కడక్కడ తిరుగుతూ ఉన్నారు. చాలా భయపడ్డాము, సడన్ గా పరిగెత్తుకుని వచ్చి పొదల్లో మా ఇంటి ముందే దాక్కుంది. చాలా సేపటి వరకు మేమంతా డోర్లు పెట్టుకుని బయటికి రాలేదు. వాళ్ళంతా అధికారులు వచ్చి అందరు వచ్చిన తర్వాత మెల్లగా వాళ్ళను చూసేంత వరకు ఇక్కడే ఉన్నాం, అది అయిపోయేంత వరకు కూడా ఇక్కడే ఉన్నాం. చాలా భయంగా ఉంది, అది పైకి పరిగెత్తుకునే వస్తుంది, చాలా భయంగానే ఉంది. రెగ్యులర్ గా ఎప్పుడు ఏమొస్తాయో తెలియని పరిస్థితి. ఇక్కడ ఎలుగుబంట్ ఉంటాయనే విషయం మీకు గెస్సా లేకుంటే ఫస్ట్ టైం అనిపించిందా? లేదు, ఇది సెకండ్ సారి. మొన్నటిసారి వచ్చినప్పుడు ఈ లైన్ లోంచి నడుచుకుంటూ అటు వెళ్ళిపోయి యూనివర్సిటీ వైపు వెళ్ళింది, ఆ తర్వాత ఇది మళ్ళీ సెకండ్ టైం ఇక్కడికి రావడం. ఇది రెగ్యులర్ గా ఇక్కడ ఉంది, 2-3 ఉన్నాయని చెప్తున్నారు. మరి ఫారెస్ట్ అధికారులు ఏమో ఒకటే ఉంది దొరికింది తీసుకుని వెళ్ళామంటున్నారు, ఇంకా తిరుగుతున్నాయని చెప్పి చెప్తున్నారు. ఇప్పటికి కూడా చాలా భయంగానే ఉంది, మేము చాలా జాగ్రత్తగానే ఉంటున్నాం. అడవిలో గుట్టలు ఉండాల్సిన ఎలుగుబంట్లు ఊర్లలోకి ఎందుకు వస్తున్నాయి సార్, ఏమనుకుంటున్నారు మీరు కారణం? అక్కడ ఉన్న గుట్టలన్నీ మనం తీసేస్తున్నాం కదా సార్, గుట్టలు మొత్తం అక్రమ క్వారీలు కానీ లేకపోతే ఏదో ఒకటి వీటిని తీసుకోవడం, ఉన్న చెట్లన్నీ నరికేసి ఇల్లు కట్టడం, అటవిని కూడా అన్ని అక్రాంతం చేసుకుంటున్నారు కాబట్టి ఇవన్నీ పరిస్థితులు వస్తున్నాయి. కోతుల బిడద కామన్ అయిపోయింది టౌన్ లో, ఇప్పుడు గుడ్డెలుగులో బిడద కూడా వచ్చింది. ముఖ్యంగా గతంలో టవర్ సర్కిల్ లాంటి ఏరియాకు ఏకంగా పోలీస్ స్టేషన్లకు ఫారెస్ట్ ఆఫీస్లకు కూడా వచ్చినాయి, తర్వాత వ్యవసాయ మార్కెట్ దగ్గర తిరుగుతా ఉన్నాయి. కరీంనగర్ టౌన్ పీపుల్ ఈ ఫారెస్ట్ అంటే అటవీ ప్రాణాల నుంచి
ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంది మొన్నటి ఎక్స్పీరియన్స్ తోటి? ఇక వాటి నివాసాన్ని మనం ఇచ్చేస్తున్నాం కాబట్టి మన నివాసాల్లో వస్తున్నాయి. చాలా జాగ్రత్తగా ఉండాలి. కొద్దిగా చుట్టూ అడవి ఉన్న ప్రాంతంలో ఫెన్సింగ్ వేసుకోవడం కానీ, కొద్దిగా బోర్డ్స్ అవి ఏర్పాటు చేయడం కానీ, ప్రజలను అలర్ట్ చేయడం కానీ, ఇవన్నీ మీడియా ముఖంగా కానీ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే సడన్ గా పరిగెత్తుకుని వచ్చిన తర్వాత అది ఏంటో తెలియదు, మనపై దాడి చేసేంత వరకు చూస్తూనే ఉన్నాం. నిన్న తిరుమలలో కూడా ఇన్సిడెంట్ జరిగింది. సో మంచి ఖచ్చితమైన ఫెన్సింగ్ ఏర్పాటు చేసుకోవడమా, బోర్డ్స్ ఏర్పాటు చేసుకోవడమా, ప్రజలను అప్రమత్తం చేయాల్సినటువంటి అవసరం అయితే ఉంది. అడవిలో ఉండాల్సిన వన్యప్రాణులు జనాల్లోకి రావడానికి ప్రధాన కారణం వాటి గుట్టల లేకుంటే వాటి స్థావరాల విధ్వంసమే ప్రధాన కారణం అనేది ప్రతి ఒక్కరు చెప్తున్నారు. ఇప్పటికైనా కరీంనగర్ ప్రజలకైతే ఎలుగుబంట్లతోటి ప్రమాదం ఎప్పటికైనా పొంచి ఉంది. ఇప్పటికే కోతుల బెడద జనాలను ఇబ్బందులు పెడుతున్న నేపథ్యంలో ఎలుగుబంట్ల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా కనిపిస్తుంది. కెమెరామెన్ కవికుమార్తో వెంకటేష్, V6 న్యూస్, కరీంనగర్ నుంచి.